హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ వెల్జీ. ఈ వీడియోలో ఎవల్యూషన్ చాప్టర్ ఎంతమంది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని నెక్స్ట్ వస్తున్న పార్ట్. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ వస్తే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన అవసరంగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో బైపీసీ పాయింట్ ఆఫ్ అంటే నీట్ ఎంసెట్ ఈఏపీసెట్ పాయింట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 100% యూజ్ అవుతాయి. సో ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా మ్యాక్స్ అన్ని వీడియోస్ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే మొత్తం చేయండి. ఓకే, వీళ్ళు డిస్కస్ చేయదు ఏంటంటే ఇక్కడ చూడండి నెక్స్ట్. అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం కొంతవరకు చెప్పుకోవడం జరిగింది ఈ స్పాంటేనియస్ జనరేసిస్ థీరీ గురించి, వాటి గురించి. అలాగే లూయిస్ పాశ్చర్ థీరీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది, ఫ్లాస్క్ థీరీ. సో దాని తర్వాత చూడండి, ఒపెరిన్ ఆఫ్ రష్యన్ అండ్ హాల్డేన్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఇద్దరు సైంటిస్ట్ అయితే పేర్లో ఉంది. ప్రపోజ్డ్ that the first form of life could have come from pre-existing non-living organic molecules. So, ఏదైతే వీళ్ళతో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ లో వీళ్ళు ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. వీళ్ళు చేసిన ప్రపోజల్ ఏంటంటే కమ్స్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్ నుంచి అయితే మాత్రం ఈ లైఫ్ అనేది రావడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దాన్ని మీరు ఏ విధంగా ప్రూవ్ చేసినందుకు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ ఇవన్నీ కలిపి అంటే ఈ నాన్ లివింగ్ గా ఉన్నటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా కలిసి లైఫ్ ఉన్నటువంటి ఫామ్ కింద రావడం జరిగిందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, అండ్ దట్ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ వాజ్ ప్రిసిడెడ్ బై కెమికల్ ఎవల్యూషన్. సో ఏ విధంగా మనకి లైఫ్ ఫామ్ అయిందంటే ఈ కెమికల్ ఎవల్యూషన్ బేస్ చేసుకుని రావడం జరిగింది. అసలు ఏంటి కెమికల్ ఎవల్యూషన్? సో కెమికల్ ఎవల్యూషన్ వచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ డైవర్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఇనార్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్. అయితే ఇనార్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ అన్ని కూడా కలిపి ఆర్గానిక్ మాలిక్యూల్స్ కింద అయితే ఫామ్ అవడం జరిగింది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి అయితే మాత్రం అంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్ అవుతున్నాయి. ఇనార్గానిక్ అంటే ఇక్కడ మనకి కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఇనార్గానిక్ ఫామ్ లో ఉన్న అన్ని కూడా కలిసి మనకి ఏమంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ కింద అయితే ఫామ్ అవుతుంది. ఏంటో ఇనార్గానిక్ ఏంటో ఆర్గానిక్ అని చూస్తే ఇక్కడ చూద్దా. కండిషన్ ఆన్ ఎర్త్ వర్ హై టెంపరేచర్ వాల్కనిక్ స్ట్రోమ్స్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ కన్సిస్టింగ్ CH4 NH3 ఎక్సెట్రా. సో మనకి ఏమవుతుందంటే స్టార్టింగ్ లో బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏవైతే మనకి ఎర్త్ మీద ఉన్నటువంటి హై టెంపరేచర్ దాంతోపాటు మన వాల్కనిక్ స్ట్రోమ్స్ ఇవన్నీ కూడా మనకి ఫామ్ అయిన స్టార్టింగ్ లో అయితే ఇవన్నీ కూడా అంటే రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ మనకి అట్మాస్ఫియర్ అనేది కూడా ఫామ్ అవుతూ కూల్ అవుతున్న కొలిది మనకి ఏమవుతుందంటే CH4 NH3 ఇటువంటివన్నీ కూడా ఫామ్ అవడం జరిగింది. సో ఇది యాక్చువల్గా జరిగిన ప్రాసెస్. అయితే దీన్ని కరెక్టా కాదా అనేది వీలైతే ఒక ప్రయోగం అయితే ఒక ల్యాబొరేటరీలో మనకి చేయడం జరిగింది ఎక్స్పెరిమెంట్ అనేది. ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎస్ఎల్ మిల్లర్ అండ్ అమెరికన్ సైంటిస్ట్ ఇక్కడ మనకి మిల్లర్ అనే సైంటిస్ట్ చేసినటువంటి అమెరికన్ సైంటిస్ట్ అయితే క్రియేటెడ్ సిమిలర్ కండిషన్స్ ఇన్ ఏ ల్యాబొరేటరీ స్కేల్. సో సేమ్ ఏదైతే టెంపరేచర్ అనుకున్నాం ఏ టెంపరేచర్ బిగ్ బ్యాంగ్ థియరీ జరిగిన తర్వాత హై టెంపరేచర్ అదే మనకి వాల్గనిక్ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా ఉండి ఏదైతే మనకి అట్మాస్ఫియర్ కండెన్స్ అయితే కూల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే CH4 NH3 ఎలాగైతే ఫామ్ అయ్యో. సో ఇది నిజంగా ఆ రకంగా ఫామ్ అయిందా లేదని ఎస్ఎల్ మిల్లర్ అనే సైంటిస్ట్ ఏం చేసినట్టు అమెరికన్ సైంటిస్ట్ ఒక సేమ్ అదే కండిషన్ ల్యాబొరేటరీలో ఈయన క్రియేట్ చేయడం జరిగింది. సో అది ఎలా క్రియేట్ చేయండి, క్రియేటెడ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫ్లాస్క్ కంటైనింగ్ CH4 H2 NH3 అండ్ వాటర్ వేపర్ అట్ 800 degrees centigrade. సో 800 degrees centigrade టెంపరేచర్ అంటే వాటర్ టెంపరేచర్ క్రియేట్ చేసి అక్కడ మనకు వాటర్ వేపర్ ఫామ్ అయితే చేసేది. అలాగే NH3 ఉంది, H2 ఉంది, CH4 ఉంది. ఇవన్నీ కూడా ఒక ఫ్లాస్క్ లో ఆ రకంగా ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ ద్వారా ఈయన ఒక మొత్తం ఒక సెట్ అనేది ఈయన చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చరికి హీ అబ్జర్వ్డ్ ఫార్మేషన్ ఆఫ్ అమైనాసిస్. ఆ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమైనో యాసిడ్స్ ఫామ్ అవడం ఈయన చూశాడు. అంటే అమైనాసిస్ అన్ని కూడా కలిపి అవుతుంది, ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. సో మనకి ఏదైతే చెప్పుకున్నాం ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ ఫామ్ అయిన అంటే ఏదైతే మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ మనకి ఎగ్జాంపుల్ ఏంటి ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ ఇచ్చడం అవి నిజంగా ఫామ్ అయ్యాయి అంటే ఆ రకంగా మనకి అమైనాసిస్ ఫామ్ అయినాయి. ఈయన సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ అదర్ అబ్జర్వ్ ఇలాగే మనకి సిమిలర్ గా చేసిన ఎక్స్పెరిమెంట్ లో రిమైనింగ్ అమైనాసిస్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే అమైనాసిస్ అనేవి ఫామ్ అయినాయి సేమ్ అదే టెంపరేచర్ ని మనకి ఏదైతే ల్యాబొరేటరీ స్కేల్ లో చేసినప్పుడు కూడా సేమ్ ఇంతవరకు ఏదైతే మనం అనుకున్నామో సో అదే విధంగా ఫామ్ అయిందని చెప్పి నేనైతే మాత్రం ఎక్స్పెరిమెంట్ లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇన్ సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ అదర్ అబ్జర్వ్ ఫార్మేషన్ ఆఫ్ షుగర్స్ నైట్రోజన్ బేసెస్ పిగ్మెంట్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి. దీంతోపాటు మనకి షుగర్స్ ఫామ్ అయినాయి. సో షుగర్స్ అంటే మన డిఎన్ఏ ఫామ్ అయ్యి అంటే రైబో షుగర్ డిఆక్సీ రైబో షుగర్ ఉండాలి. అలాగే మనకి ఏంటంటే నైట్రోజన్ బేసెస్. సో మనకి డిఎన్ఏ ఫార్మేషన్ ఆర్ఎన్ఏ ఫార్మేషన్ కంపల్సరీ నైట్రోజన్ బేసెస్ కూడా కావాలి. పిగ్మెంట్స్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది.
చూడండి, అనాలిసిస్ ఆఫ్ మెటియోరైట్ కంటెంట్ ఆల్సో రిలీవ్డ్ సిమిలర్ కాంపౌండ్స్ ఇంక్లూడింగ్ దట్ సిమిలర్ ప్రాసెస్ ఆర్ అకరింగ్ ఎల్స్వేర్ ఇన్ స్పేస్. సో స్పేస్ లో మనకి సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం సిమిలర్ గా జరిగింది. సో సిమిలర్ గా జరగడం వల్ల ఎటువంటి అమైనో యాసిడ్స్ ఫామ్ అవడం జరిగింది, నైట్రోజన్ బేసెస్, షుగర్స్, పిగ్మెంట్స్ అండ్ ప్రోటీన్స్, సో ఇవన్నీ కూడా ఫామ్ అవడం జరిగింది. సో ఇదే సిమిలర్ గా స్పేస్ లో కూడా జరిగి ఉంటుంది. విత్ దిస్ లిమిటెడ్ ఎవిడెన్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ కంజెక్చర్ స్టోరీ ఏదైతే మనకు మన ఇమాజినేషన్ చేసుకుంటుంది బిగ్ బ్యాంగ్ థియరీ జరిగి ఉంటుంది, సో ఈ విధంగా ఫామ్ అయినాయి, సో ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో కెమికల్ ఎవల్యూషన్ వాజ్ మోర్ ఆర్ లెస్ యాక్సెప్టెడ్. సో ఆ రకంగా మనకి ఏంటంటే దీన్ని మాక్సిమం యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఫామ్ లోనే మనకి మాక్సిమం ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి అన్ని ఫామ్స్ కదా రావడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వస్తే చూడండి, వీ హ్యావ్ నో ఐడియా అబౌట్ హౌ ద ఫస్ట్ సెల్ఫ్ రెప్లికేటింగ్ మెటబాలిక్ క్యాప్సూల్ ఆఫ్ లైఫ్ ఎరోస్. అయితే మనకి ఫస్ట్ రెప్లికేటింగ్ మెటబాలిక్ క్యాపబిలిటీ ఉన్నటువంటిది ఏ విధంగా ఫామ్ అయిందనేది ఎవరికి ఐడియా లేదు. సో ఏ విధంగా ఫామ్ అయిందనేది మనం చూస్తే ద ఫస్ట్ నాన్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ కుడ్ హ్యావ్ ఆరిజినేటెడ్ 3 బిలియన్ ఇయర్స్ బ్యాక్. అయితే మనకి లైఫ్ ఫామ్ అయింది ఏంటంటే 3 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఫస్ట్ నాన్ సెల్యులర్ ఫార్మ్స్ అయితే మనకి లైఫ్ అనేది ఈ ఫామ్ అయిందని చెప్పి చెప్తుంది. దే వుడ్ హ్యావ్ బీన్ జైంట్ మాలిక్యూల్స్. మనకి ఏమవుతుంది, ఏవైతే మాలిక్యూల్స్ అనుకున్నామో ఆర్ఎన్ఏ ఒకటి, దాంతోపాటు ప్రోటీన్స్, పాలిసాక్రైడ్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఫామ్ అయింది. అయితే ఇక్కడ ఒకసారి ఈ చేసినటువంటి డయాగ్రామ్ అంటే మిల్లర్ చేసిన ఎక్స్పెరిమెంట్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రోడ్స్ పెట్టడం జరిగింది. సో ఎలక్ట్రోడ్స్ ద్వారా మనకేంటి ఇక్కడ ఒక స్పార్క్ అంత ప్రొడ్యూస్ చేసేది, అంటే హీట్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి గ్యాసెస్ అన్ని కూడా ఇక్కడ ఉండడం జరిగింది, CH3 NH3 H2O H2. సో ఇవ్వచ్చు గ్యాస్ అని కూడా ఇక్కడ ఫామ్ అవడం జరిగింది. ఇక్కడ మనకి వాటర్ ఇన్లెట్, వాటర్ అవుట్లెట్. సో ఆ రకంగా మనకేంటంటే వాటర్ బాయిలింగ్ చేసేది ఇది, అంటే వాటర్ని హీట్ చేస్తున్నారు. సో హీట్ చేసిన తర్వాత వేపర్స్ అన్ని కూడా పైకి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా ఒక అట్మాస్ఫియర్ని మొత్తం క్రియేట్ చేసి ఒక వ్యాక్యూమ్ పంప్ దీని మొత్తాన్ని వ్యాక్యూమ్ కూడా క్రియేట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు సేమ్ మనకి బిగ్ బ్యాంగ్ థియరీలో ఏ విధంగా ప్రొడ్యూస్ అయినా, సో అదే విధంగా ఎమ్ఎన్ఎస్ ప్రొడ్యూస్ అవడం కూడా ఈయన ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులోనూ. సో మనకి ఇది ఇచ్చినటువంటిది ఆయన ఆయన ఎక్స్పెరిమెంట్ చేసినటువంటిది మొత్తం సెటప్ అనేది ఆ రకంగా ఉంది. నెక్స్ట్, దీస్ క్యాప్సూల్స్ ప్రొడ్యూస్డ్ దేర్ మాలిక్యూల్స్ ద ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ డిడ్ నాట్ పాసిబుల్ ఆర్గనైజ్ టిల్ అబౌట్ 2000 మిలియన్ ఇయర్స్. ఇక్కడ మనకి అంటే ఫస్ట్ సెల్యులర్ ఫామ్ లైఫ్ అని అంటే మనకి ఆర్గనైజ్ అయింది అబౌట్ 2000 మిలియన్ ఇయర్స్ ఎగువ మనకి ఫామ్ అయింది. దేర్ వర్ ప్రాబబ్లీ సింగిల్ సెల్స్, అవి మాక్సిమం అయితే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అవ్వచ్చు. సో ఎందుకంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ రిమైనింగ్ అన్ని కూడా మనకి ఫామ్ అయింది కాబట్టి, అంటే ఫస్ట్ లైఫ్ ఫామ్ అనేది మాక్సిమం సింగిల్ సెల్ ఫార్మ్స్ లోనే జరిగి ఉండొచ్చు. ఆల్ లైఫ్ ఫార్మ్స్ వర్ ఇన్ వాటర్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ. అయితే అన్ని లైఫ్ ఫార్మ్స్ కూడా వాటర్ ఎన్విరాన్మెంట్ నుంచి స్టార్ట్ అయినాయి. సో ఇది 100% కరెక్ట్ మనం చెప్పొచ్చు, ఎందుకంటే మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి ఇన్వర్టిబ్రేట్ అవ్వచ్చు, వెర్టిబ్రేట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ఏంటంటే వాటర్ ఫామ్ నుంచి స్టార్ట్ అవడం జరిగింది. సో పోరిఫెరా కానీ ప్లాటియల్ మెంతిస్ కానీ వరుసగా మనకి ఎవల్యూషన్లో ఫైలమ్స్ అన్ని వరుసగా చూసుకుంటే, అలాగే మనకి ఏవైతే వెర్టిబ్రేట్స్ కూడా ఫిషెస్ నుంచి స్టార్ట్ అవడం జరిగింది. సో ఇలా మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం లైఫ్ అనేది వాటర్ నుంచి మాత్రమే అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్ మాత్రమే ఫామ్ అవడం చెప్తే నేను చెప్పడం జరిగింది. దిస్ వెర్షన్ ఆఫ్ బయోజెనసిస్. సో ఈ బయోజెనసిస్ ఏమవుతుందంటే ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఎరో స్లోలీ ప్రొడ్యూస్ అనేది ఫోర్స్ ఫ్రమ్ నాన్ లివింగ్ మాలిక్యూల్స్ ఈజ్ యాక్సెప్టబుల్ మెజారిటీ. సో ఈ రకంగా మనకి నాన్ లివింగ్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఒక అక్యుములేట్ అయ్యి దాని నుంచి లైఫ్ అనేది అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ అయిందని చెప్పని చెప్పడం అనేది చాలా మంది యాక్సెప్ట్ చేయడం జరిగింది. హౌ ఎవర్ వన్స్ ఫార్మ్డ్, సో వన్స్ ఏంటంటే సింగిల్ సెల్ ఆర్గానిజం ఫామ్ అయిన తర్వాత హౌ ద ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ కుడ్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఇంటూ ఏ కాంప్లెక్స్ బయోడైవర్సిటీ ఆఫ్ టుడే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంత బయోడైవర్సిటీ అంతా కూడా స్టార్టింగ్ లో ఉన్నటువంటి సింగిల్ సెల్, అంటే మనం చూడండి మాక్సిమం సింగిల్ సెల్ నుంచి ఫామ్ అయిందంటారు, ఈ సింగిల్ సెల్ ఏమవుతుంది ఫర్దర్గా కాంప్లెక్స్ గా ఎవాల్వేట్ అవుతూ కూడా ఏమవుతుంటే ఇంత బయోడైవర్సిటీ లేదు, ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఇంత బయోడైవర్సిటీ రావడానికి కారణం ఏంటంటే దాని నుంచి ఫామ్ అయి ఉండొచ్చు అని చెప్పి నేను జరిగింది. ఫ్యాసినేటింగ్ స్టోరీ దట్ విల్ బి డిస్కస్ బిలో. సో దానికి సంబంధించిన రిమైనింగ్ అంత కూడా మనం కింద డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ సంబంధించింది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.